విష్ణుమూర్తి యముడిని వైకుంఠానికి పిలిపించాడు. యముడు వైకుంఠద్వారం లోపలికి అడుగుపెడుతూ ద్వారం పక్క గోడ మీద ఓ బుల్లి పిట్టను చూసి అదోలా నవ్వి లోపలికెళ్ళిపోయాడు. ఈ సీనంతా ద్వారం పక్కనే కాపలాగా ఉన్న పక్షిరాజు గరుత్మంతుడు చూశాడు. లిప్తపాటు గతుక్కుమన్నాడు. యముడు దృష్టి పడిందంటే మరంతే. అయినా పోయి పోయి ఈ బుల్లి పిట్టపై ఆయనకు సరదా ఏంటో అనుకుంటూ ఆయనటు లోపలికి పోగానే ఆ బుల్లి పిట్టను తీసుకుని 10,000 యోజనాల దూరం రివ్వున ఎగిరిపోయి ఓ చెట్టు తొర్రలో దాచేసి ఏమీ ఎరగనట్టొచ్చేశాడు గరుత్మంతుడు. లోపల విష్ణుమూర్తితో డిస్కషన్స్ పూర్తి చేసుకుని బయటకొచ్చి యథలాపంగా గోడకేసి చూశాడు యముడు. అక్కడ బుల్లిపెట్ట కనిపించలేదు. గరుత్మంతుడిని అడిగాడు, ఇక్కడ బుల్లిపెట్టుండాలి, ఏమయ్యింది అని. అబ్బే నాకు తెలీదే అన్నాడు గరుత్మంతుడు. యముడు మరోసారి అదోలా నవ్వుకొని, చూశావోయ్ బ్రహ్మరాత ఎంత గమ్మత్తయిందో, పట్టుమని 10 మైళ్ళు కూడా ఎగరలేని పిట్ట 10,000 యోజనాల అవతలికి ఎలా వెళ్ళిందో, పాపం ఆ చెట్టు తొర్రలో దాగి ఉన్న పాముకు ఎలా ఆహారమైందో, సృష్టి విచిత్రం ఇంతేనోయ్ అంటూ యమపురికి బయలుదేరాడు యముడు. ఎక్కడో విన్న ఓ హరికథలో హరిదాసు చెప్పిన గమ్మత్తైన కథ ఇది. చావంటే మనకు చాలా భయం, బహుశా అందులోంచి పుట్టిన కథే ఇది. ఇప్పుడున్న స్థితికి రేపుండాల్సిన స్థితికి మధ్య ఉండే స్థితేనా జీవితమంటే, జీవించడమంటే. జీవించటం అంటే కొంత ఘర్షించటం, కొంత సుఖం, కొంత భయం, కొంత ఆనందం. దీన్నెవరైనా కాదు అనగలరా? మీ చుట్టూ మీరు అల్లుకున్న ఈ బంధాలను సంబంధాలను తెంచుకోవటమే మృత్యువు అంటే. ఆ పని మీరు చేయకపోతే ప్రకృతే చేస్తుంది. వీటన్నింటినీ పట్టుకుని వదలకపోవటం అనే దానిలోనే మానసికమైన అశాంతి ఉంది. ప్రతివాడు ఒంటరే, కొంత ఓదార్పు, ఊరట, ఏడవటానికి ఒకరి ఒడి ప్రతివారికి కావాలి. ఒంటరిగా ఉండలేడు కదా, అందుకని ఓ వ్యక్తితోనూ సిద్ధాంతంతోనూ సంస్థతోనూ గాఢమైన బంధాన్ని పెంచుకుంటాం. ఇతరుల మీద ఆధారపడి బతుకుతాం. ఈ ప్రాసెస్ అంతటికీ జీవించి ఉండటం అంటాం. శాశ్వతం అనదగ్గ పదార్థం మనలో ఏదైనా ఉందా? అసలు చావంటే ఏంటి, బతుకంటే ఏంటి? మనం జీవిస్తున్నాం కాబట్టి మృత్యువును వాయిదా వేద్దాం అనుకోవటం కాదా ఇది? రోజులో ఉన్న 24 గంటల్లో ఎన్ని క్షణాలు నీతో నువ్వు గడపగలుగుతున్నావు? ఎంతసేపు నిన్ను నువ్వు భరించగలుగుతున్నావు? వీటికి స్పష్టమైన సమాధానం మీకు మీరు చెప్పుకోగలిగితే చావు గురించిన భయమే ఉండదు. అసలైన చావు భౌతికమైంది కాదు, మానసికమైంది. క్షణం క్షణం కాలం రకరకాల స్వవంచనలు పరవంచనలతో మునిగిపోయి కేవలం భౌతికంగా మాత్రం నేనున్నాను అనిపించుకోవటం మానసికంగా చావటమే. ఒకసారి ఇలా చచ్చిన వాడిని ఇక ఏ చావు చంపలేదు. సమస్య అంతా బతకటం ఎలా అనే. అది తెలుసుకున్నవాడు చావు గురించి భయపడడు. అదే జ్ఞానం అంటే.